విద్యుత్ బిల్లులు వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కొడంగల్ విద్యుత్ శాఖ ఏడీ కరుణాకర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు కృష్ణంరాజ్ మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వారికి తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉంటే వారిపై తెరాస ప్రభుత్వం విద్యుత్ బిల్లులు మోపడం సమంజసం కాదని విమర్శించారు. ప్రజలకు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉంది. ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ఎవరైతే దళిత గిరిజన వెనుకబడిన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళ విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కోవిడ్-19 వచ్చి తినడానికి తినలేని పరిస్థితుల్లో ఒక నిత్యావసర ధరలు నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కొడంగల్ విద్యుత్ శాఖ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, రిప్రజెంటేషన్ చేస్తున్నాము. విద్యుత్ బిల్లులన్నీ ఈ యొక్క 3 నెలలు ఏవైతే విద్యుత్ బిల్లులు ఉన్నాయో విద్యుత్ బిల్లులు మొత్తం మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము.